హాయ్ అండి, సామాజవర్గం టీజర్ రిలీజ్ అయింది, చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ గురించి మూవీ టీమ్ని డిస్కస్ చేద్దాం. హీరో గారు, హీరోయిన్ గారు, నరేష్ గారు, డైరెక్టర్ గారు ఉన్నారు. దాంట్లో మెయిన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మేమ్స్ కానీ ట్రోల్స్ కానీ లాస్ట్ డైలాగ్ వచ్చింది, ఒరే నువ్వు లవ్ చేసేదాకా లవ్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని ఎవరికి గెస్ చేయలేదు. అసలు ఆ ప్రాబ్లం గురించి ఏంటి? ఆ ప్రాబ్లం గురించి మనం ఇప్పుడే చెప్తే బాగుండదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను సార్, సామాజవర్గమన అనే బాంబుకి టీజర్ వత్తి మాత్రమే. ఆ బాంబు ఎలా ఉంటుందో, ఆ ప్రాబ్లం అంటే బాంబు లాంటిది. అది నేను థియేటర్లో చూసి తెలుసుకోవాలి. మీరు లవ్ స్టోరీలు అంటే పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అయితే చేయలేదు కదా, చేసేది స్టార్టింగ్లోనే ఇలాంటి డిఫికల్ట్ లవ్ స్టోరీ చేయాలని ఎందుకు అనిపించింది? ఇలాంటి పాయింట్ బేసిక్గా లవ్ స్టోరీల్లో ఫ్యామిలీ ఎంటర్టైన్లలో అంత ఈజీగా దొరకదు. ఆ ప్రాబ్లం నాకు మాత్రమే ప్రాబ్లం, అది అంటే మనందరికీ ప్రాబ్లం, చూసి ఆడియన్స్కి మాత్రం హిలేరియస్ ఉంటుంది. సో అది చాలా ఫ్రెష్ అనిపించి, చాలా బాగా అనిపించి, అందరికీ నచ్చుద్ది, హ్యాపీగా ఒక 2.5 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే దాంతో ఫస్ట్ టైమే ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఎత్తుకున్నాను. సూపర్. మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే అది ఒక డిఫరెంట్ అని చెప్పి అందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ మన డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది కథ అన్న వెంటనే, చాలా క్లీన్ ఫిలిం అండ్ చెప్పటమే నాకు. మన సాయి కథ చెప్పినప్పుడే ఇలా ఫాదర్ నరేష్ గారు క్యారెక్టరు, ఇలా మీరు ఇది ఇది సుదర్శన్ పేర్లతోనే చెప్పేశారు డైరెక్ట్గా. వాళ్ళందరూ లక్కీగా అందరూ వాళ్ళే ఉన్నారు టీంలో. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ సినిమా అంటే, ఫాదర్ క్యారెక్టర్ అంటే మొత్తం సినిమా అంతా టు బి ఫ్రాంక్ ఆయన లీడ్ చేసేదే, ఆయన పాతే వెళ్తుంది అనమాట సినిమా అంతా. సో అలా అలా విన్నప్పుడు ఫాదర్ ఇలా అసలు ఇలా ఎవరుంటారా అన్నట్టు అనిపించింది. ఫస్ట్ చాలా బాగా నచ్చింది నాకు అది. నరేష్ గారితో నేను ఇంతకుముందు వర్క్ చేశాను, కాకపోతే అది కొంచెం సీరియస్ ఫిలిం, అది ఇది ఫుల్ ఎంటర్టైనర్. సో ఆబ్వియస్లీ ఆయన ఉన్నప్పుడు టైమింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆయన కూడా నాకు కొత్త అనిపించింది ఈ క్యారెక్టర్ అంటే ఇలా చేయటం, ఫాదర్ అయ్యి ఉండి అది సినిమా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మెయిన్గా నాకు ఫాదర్ సన్ రిలేషన్, ఫాదర్ సన్ ఆంబియన్స్, ఫ్యామిలీ ఇది అదంతా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడంతా కొంచెం మనం ఈ ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం హాఫ్ బీట్ లేకపోతే డిఫరెంట్ క్రైమ్ ఇది ఎక్కువ అయిపోతున్నాయి కదా, మళ్ళీ ఒకసారి మంచి ప్యూర్ తెలుగు పండగ వాతావరణం లాంటి సినిమా అవుతుంది ఖచ్చితంగా అనుకున్నా. చేసి కథ విన్నప్పుడు చేసిన తర్వాత కూడా అదే ఫీలింగ్, రేపు థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆడియన్స్ అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు అనుకుంటా. అంటే మీ షూటింగ్లో మీ క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేశారు, మీ క్యారెక్టరేషన్ కానీ ఆ స్టైల్ కానీ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేశాం, మీకు ఎలా అనిపించింది? నేను హీరోలు చేశాను, ఫాదర్ చేశాను, బ్రదర్ చేశాను, రకరకాల పిల్లలు అన్నీ చేశాను, కానీ ఇటువంటి ఫాదర్ క్యారెక్టర్ ఇంతవరకు నేను చేయలేదు, మళ్ళీ చేయలేదు. అది కూడా అంటే ఇట్ ఇస్ దెమ్ హూ క్రియేట్ అండ్ వి పర్ఫామ్. ఇది చాలా రేర్ క్యారెక్టర్, అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ అది వేరేలాగా ఉంటుంది, ఏదో ప్రమోషన్ కోసం చెప్పినట్టు ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే కొడుకులు చాలా ప్రాబ్లం అవుతారు, ప్రతి ఇది ఇంట్లో కొడుకుదే ప్రాబ్లం ఫాదర్. ఇది వేరే రివర్స్లో ఉంటుంది, అది నేను చెప్పకూడదు. హిలేరియస్, ఐ వాజ్ లాఫింగ్. 2 narrations విన్నాను ఈ క్యారెక్టర్ మర్చిపోయాను. ఇది ఒప్పుకున్న టైంలో ఇంకొకటి నాకు భయం వేసిందంటే, ఇప్పుడు మనం అందరం ఆర్టిస్ట్గా వి హావ్ కన్విన్స్డ్ మెనీ క్యారెక్టర్, అసలు ఈ క్యారెక్టర్ని కన్విన్స్ చేయగలనా రామ్ చెప్పండి. నాకే ఒకసారి ఐ వాంట్ టు గెట్ టు ది స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. సెకండ్ డే క్యారెక్టర్ చేసినప్పుడు కానీ నాకు ధైర్యం రాలేదు, రైట్ ఇది నేను కొడుతున్నాను, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తాను అంటే. అంత వెరీ డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టరు. రెండోది ఏంటంటే ఫ్యామిలీ సెటప్ే టోటల్గా రివర్స్ యాంగిల్లో ఉంటుంది అసలు టోటల్గా. అండ్ విష్ణు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ హిమ్. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు అంటే ఐ లవ్ విష్ణు అంటే ఒక పర్సన్గా ఇస్ వండర్ఫుల్ పర్సన్. అండ్ రెండోది ఏంటంటే ఈజ్ అ వెరీ ఫైన్ యాక్టర్. దీంట్లో కొత్త విష్ణు చూస్తారు, మా ఇద్దరు కెమిస్ట్రీ చూస్తారు, ఇలా కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది అనేటువంటి ఒక ఇది. ఫైనల్గా మేము బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంచి సినిమాతో పాటు హిలేరియస్, ఒక మంచి అంటే లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలిసినప్పుడు జనరల్గా సక్సెస్ ఫార్ములా అది. కేవలం ఇది ఒక కొత్త యాంగిల్,